सारी एक निरंजन पार्टी अवना का मल्ला रेप अम्मन ओलंटे मन रेप उप एन कटा माला मल्लोसार एन गवर्नमेंट रद्दी लीक मल्ला रात्रि गट्टी पेग्गल चमता तेलारे एन कटा मंडल कमटी ले जिला कमटी ले राष्ट्र कमटी ले अंत फैमिल पैकेज अंतने का तैया बिड को अल्लू सड़को नलगर कुछ कैबिनेट नलगर कुर्चने रात्रा कुर्चुटर कुछ बापू ना मुख्यमंत्री वेस्वा चेवन को निने कविता अटा माला कविता कच्ची बाबू मुख्यमंत्री केटी आड़ के आड़ा माला को अरे मेरिदर की अर्थम माला अल्लू अखंड लाबिंग तैयार आये संख्या पद मंद इवे मंदिर आय तो प्रभुत्म गर्क अपने आयन अंदा किंद फेविकाल पेको आने केसीआर सार कुर्ची पड़ता आने मन अंत अमायक इचपड़ा अधिकार लेकुटे रेडू लेकु बतकड़ आने अबो उन्या केसीआर षापुना उन्या ओ याब उन्या याब उन्या రెండేనా ఆ బెల్ట్ షాపులు వంద ఉన్నాయా అవి కూడా సార్జి బ్రాంచ్లు అవి ఇవి కేసీఆర్ షాపులో కేసీఆర్ షాపులో ఒక బ్రాంచ్లు అవన్నీ కూడా ఎవ్వి లేకుండా బతకడం అవి లేకుంటే కేసీఆర్ సార్ అధికారం లేకుంటున్నాడు ఇంకోటి అది లేకుంటున్నాడు అవునా కాదా అంటే ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ మా మనోహర్ రెడ్డి గారు ఇంకెప్పుడు ఎన్నికలు వచ్చే వరకునే మన పేదోళ్ళ ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్ర నడుస్తూనే ఉంటది మా మనోరడన నడుస్తూనే ఉంటది అదేవిధంగా జిల్లా అధ్యక్షులు భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎప్పుడు కష్టపడే నాయకులు మా కంకణాల శ్రీరెడ్డి గారు మా గోల్లి మోసరెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు మా నివేత రెడ్డి గారు అదేవిధంగా అన్ని మోర్చాల అధ్యక్షులు స్థానిక మండల నాయకులు భారత జనతా పార్టీ కార్యకర్తలు సోదర సోదరిమల్లారా అమ్మన బోలు మండల్ కావాలి నాకు కంపల్సరీ కావాలంటే మూడు జరగాలి ఒక్కటేమో ఉప ఎన్నికలు రావాలి ఒక్కటి ఉప ఎన్నికలు రావాలి అవును కాదా లేకుంటే కేసీఆర్ సార్ పిలిచి వాళ్ళ బిడ్డకో కొడుకో అల్లుడికో సర్దుకుని కొడుకో ఇంకోటి కానీ ఇక్కడ జాగలేదు జాగలు ఒక 500 ఎకరాలు 300 ఎకరాలు జాగలు ఇస్తే మండల కేంద్రం అవుతుంది ఇక మూడవది మీరు కొట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రకటించేది అమ్మన ఒలు మండలం ఏ ముట్టిందేనా మీరు గుంతమ్మ కోరిక అడుగుతున్నానే ఎంత ఓటర్లు ఎంతమంది ఉన్నారే సర్పంచ్ సాబ్ చెప్పే అరే మీరు సర్పంచ్ సాబ్ కట్టే చప్పలు కొట్టారు నిజంగా కట్టే చప్పలు కొట్టారు అధికార పార్టీ సర్పంచ్ ఎంపీడీ అయినప్పుడు కూడా మీకోసం కొట్టారు అవునా కాదా ఎవరు మన పార్టీలు ముఖ్యం కాదే మన జెండాలు ముఖ్యం కాదు ఉన్న ఏకైక ఎజెండా ఏంటిది అమ్మన బోలు మండల కేంద్రంగా ప్రకటించాలి మాదదే మీదదే అవునా కదా అందుకే సారు లైవ్ చూస్తాడు పక్కా చూస్తాడే ఇప్పుడు మళ్ళా కోపం వచ్చిందనుకో చేతిలో రిమోట్ ఉంటుందో గ్లాస్ ఉంటుందో ఫట్టుమని టీవీ వెళ్ళబడతాడు ఆ టీవీ గ్యారంటీ వెళ్తుంది ఆ టీవీ వెలిగిందంటే మీకు మండల కేంద్రం వచ్చినట్టు గ్యారంటీ ఏం కోరిక గొంతమ్మ కోరికనే 1000 జనాభా ఉన్నాక కూడా మండల కేంద్రం ఇచ్చారు 1500 ఓట్ల కూడా మండల కేంద్రం ఇచ్చారు అది హాస్పిటల్ లేదు ఏమీ లేదు కానీ సార్కు జాగాలు ఉన్నాయి అయితే మంత్రి ఇల్లు ఉండాలి అయితే ఎమ్మెల్యే ఇల్లు ఉండాలి అయితే కేసీఆర్ కుటుంబానికి ఆస్తి పాస్తులు ఉంటేనే మండల కేంద్రం యొక్క ప్రాతిపదిక తీసుకుంటారు ఇంత జనాభా ఉంది ఈ మండల ఈ గ్రామానికి మండల కేంద్రానికి 20 కిలోమీటర్లు ఉంది ఇంకో దూరం పోవాలంటే 25 కిలోమీటర్లు ఉన్నది అన్ని వసతులు లేదు కానీ ఎవరు పట్టించుకుంటే మీకు ఎమ్మెల్యే ఇల్లు ఉండాలి ఎమ్మెల్యేకి ఇల్లు కట్టి రాదు రీడా మంత్రికో ఇల్లు కట్టి కేసీఆర్కి ఇల్లు రాదు రే ఈ బాబు చందాలేసుకొని కట్టిర్రి ఒక 200 ఎకరాలు ఇయ్యరాదు ఏమన్నది అలా ఇవ్వాల లేదా ఇస్తారా లేదా మీరు ఇస్తా అంటే ఎప్పుడు ఇప్పుడు సార్ ఇంటాడు రేపే మండల కేంద్రం గ్యారంటీ వస్తుంది ఇస్తారా ఇవ్వాలే రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క అమ్మనబోలు మండలాన్ని మండల కేంద్రంగా నువ్వు ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాల్సిందే లేకుంటే ఈ ప్రజలు నీకు గుణపాఠం చెప్తారన్న విషయాన్ని గుర్తుంచుకోరి అన్న అక్కడ ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ మునుగోలో ఉప ఎన్నికలు జరిగితే 3 విజయాలు భారతీయ జనతా పార్టీ వల్ల సాధించినాం ఒక్కటేమో గట్టుప్పల్ మండలాన్ని
ప్రకటించడు ఆ ఘనత భారతీయ జనతా పార్టీ గుర్తుంచుకోండి ఈ రోజే ప్రకటించినాల మునుగోలో సర్పంచులందరికట మునుగోలో సర్పంచులందరి అకౌంట్ లో 20 లక్షల రూపాయలు వేస్తున్నట అది కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడిన ఫలితంగానే 20 లక్షల రూపాయలు ఇక్కడ సర్పంచులు గుర్తుంచుకోరేడ కూడా సర్పంచ్ సాబ్రు అందరి ఫోన్ లేనరే వాట్సాప్ మెసేజ్ పెట్టు రే మనకు మన గ్రహణ అకౌంట్ 20 లక్షలు వాలంటే మనకు కూడా ఉపఎన్నికలు రావాలి అవునా కదా ఈయన కేసీఆర్ ఇచ్చిన హామీకే గతి లేదు ఎమ్మెల్యే హామీ పడుచుకుంటుందా ఎమ్మెల్యే పోయి కలుస్తాడా చెప్ పోయి కేసీఆర్ కలుస్తాడానే చెప్పే కలుస్తాడా పాపం వాళ్ళ చేతిలో ఏముంటుంది వాళ్ళు కూడా అమాయకులు వాళ్ళని నిలుగుతుంటారు మనం అవునా కదా ఇక ఇంకోటి పెన్షన్లు ఈ సార్ పెన్షన్లు ఈ సార్ ముసలు చచ్చిపోతుంది సార్ మందులకో దానికో దీనికో ఉపయోగపడుతుంది పెన్షన్లు ఈ సార్ 8 సంవత్సరాలు ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వపోతావు అని చెప్పి మొన్న లెటర్ రాసిన బిడ్డ నీ సంగతితో చెప్తా అంటే నిన్న 10 లక్షల పెన్షన్ ఇస్తాను చేసినారు అది కూడా మన ఘనతనే భారతీయ జనతా పార్టీ కొట్టాన పోతున్నారు ఈ రోజు ఈడికి వచ్చి చెప్తున్నా పక్క అమ్మనబోలు మండల గ్రామాన్ని మండల కేంద్రంగా పక్క ప్రకటించాల్సిందే ప్రకటించి తీరాల్సిందే అని మీకండగా నేనుంటానా మీరు ఇక్కడ కొట్టాడుర్రి మీరు ఇక్కడ కొట్టాడుర్రి ఈ ప్రజా సంగ్రామ యాత్ర 26 తారీఖు అయిపోతుంది 26 తారీఖు అయిపోయినాక మీకోసం నేను కొట్టాడత గ్యారంటీ పో పక్క కొట్టాడత రే ప్రజలు అడిగింది ఇవ్వాలి ఇస్తాడు 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 ఏమున్నదే రాత్రి తెల్ల పేపర్ పెట్టుకొని పేపర్ సంతకం పెట్టిస్తారు కానీ అంతే ఏమున్నది అలా అవునా కదా అవునా కదా ఇవాళ ఉన్నట్టు వచ్చి తిరుగుతున్నాండి ఎండలు తిరుగుతున్నా పోయింది సార్ ఎండలు తిరిగినాం అంతకుముందు వర్షాలు తిరిగినాం ఈ రోజు ఇవాళ కూడా ఈ కాలంలో కూడా వర్షాకాలం తిరుగుతున్నాం 26 రోజుల పాదయాత్ర 26 తారీఖు అయిపోతుంది పాదయాత్ర మీకోసం తిరుగుతున్నామన్నా ఎక్కడ వేనా సమస్యలు రాంగ 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 సమస్య చెప్తున్నాడు ఇలా బ్రాహ్మణ వెల్లంలోని ఆ ఉదయ సముద్రం ఎంతనే ఎంత పాద ఎంత శాతం పడినది ఇంకో 10 శాతం ఎన్ని కోట్లయితే 100 కోట్లు కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ నుంచి కాళేశ్వరం 200 కిలోమీటర్లే కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ నుంచి కాళేశ్వరం 200 కిలోమీటర్లు ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు తవ్వడానికి 140,000 కోట్లు ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి నువ్వు గిరా ఉదయ సముద్రం పూజ చేయాలంటే కేవలం 100 కోట్లు చేయడానికి నీకు ఎన్నొస్తుందా చెప్పి నేను 3 నియోజకవర్గాలు సత్యశ్యామలం అయితే అయినా కాదు అవునా కాదా మరి మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు అర్థం కాలేదే ఇప్పుడు ఆర్టీసీ డిపో నార్కెట్ మండలం ఆర్టీసీ డిపో స్వాతంత్రానికంటే ముందు ఆర్టీసీ డిపో ఉన్నది ఉందా ఉందా అపోయిందా జాగాలు ఉన్నాయా అవేనా జాగాలున్నాయా ఉన్నాయా ఉంటే ఇప్పుడు ఉంటాయి ఇంకొక ఎలక్షన్ కొంచెం సడగా కూడా లీజ్ తీసుకుంటారు మన దానికో 99 ఇయర్స్ లీజ్ మీరు పోయాడితే అమ్మలేదే 99 సంవత్సరాలు లీజే అంటాడు అన్నట్టు 99 నువ్వు బతుకుంటారా నేను బతుకుంటానా 99 సంవత్సరాలు లీజ్ అంటాడు కదా అది వ్యక్తి అది గుడిపేడ ఏం పేరు రామలింగేశ్వర సాబ్ కూడా గుడి ఉందా ఉందా చెరువుగట్టు గుడి ఉందా ఉంచిలేదు గుడి అయితే ఉంచిలేదు తీయాలి చదువు ఉంది కదా సంపుతురా పైసలు పొట్టుబడి చంపుతారు పైసలు అబ్బో ఒక్కొక్కరు మొత్తం లక్షల మంది భక్తులు వస్తారు అటానికి నేను కూడా దర్శనం చేసుకున్నాను చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న గుడి జోలి పోదు రామలింగేశ్వర స్వామి వట్టి ఊకొడే జడలు విప్పిండంటే కత్తిరిస్తారు ఇక సాడేస్తారు ఇక పవర్ కట్ అవునా కదా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నీళ్లు కొనుక్కోవాలి ఉండడానికి వసతి లేదు మొక్కులు తీసుకోడానికి వస్తాడు అంత పవర్ఫుల్ ఏమైనా గుడి లింక్ అని గుడి లింక్ అని కూడా మీతో తెలియదు అసలు అవకాశం ఇస్తే ఏం పాపం చేసిండే యాదాద్రినమో చేస్తావు నేను ఒప్పుకుంటా యాదాద్రిని మరి యాదాద్రి ఎందుకు చేస్తున్నాయో అది కూడా వేస్తున్నాయి అది కూడా మొత్తం కూలిపోతుంది ఆడ కూడా గోడలు కూలుతున్నాయి రోడ్లు కుగిపోతున్నాయి పసరు పోతున్నాయి కార్లు పడుతున్నాయి అన్ని పడుతున్నాయి మరి ఇక్కడ గిన్ని కోట్ల గిన్నెకు ఆదాయం వస్తుంది ఇక్కడ పవర్ఫుల్ టెంపుల్ ఈ ప్రాంతంలో స్వామివారు మొత్తం విస్తరించుడు ఒక పవిత్రమైన ప్రాంతం ఇదంతా కూడా మొత్తం స్వామివారు వ్యాపించున్నాడు అందరు మొక్కులు తీసుకుంటారు పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తే కూడా దాన్ని అభివృద్ధి ఎందుకు చేస్తలేవే ఈడ రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవదు కాబట్టి ఆ గుడి చొలుగులు ఒడిసామని ఆడ మొత్తం చుట్టుపక్కల కేసీఆర్ కుటుంబం అంతా జాగాలు కొనుక్కున్నారు జాగాలు కొని యాదాద్రి 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 అంటాడు ఆడ కూడా క్వాలిటీ లేకుండా కూర్చున్నాడు ఊరుకుంటున్నాడు అనేది దేవుడు ఏ దేవుడు కూడా పాపం అన్ని రోజులు వస్తా దగ్గరికి వచ్చినాయి ఆల్రెడీ.